మృగశ నక్షత్రం మొదటి రెండు మూడు నాలుగు పాదాలు మనం తీసుకుంటే మృగశల మొదటి పాదం అంటే వేవో కా కి అనే నాలుగు అక్షరాలతో మనం చెప్పెట్టుకోవచ్చు. మొదటి అక్షర పాదం అంటే వే, తర్వాత ఓ, మూడవ పాదం అంటే కా, నాలుగవ పాదం అంటే కి. ఈ నాలుగు అక్షరాలతో మనం పేరు అనేది ఆరంభించవచ్చు మృగశ నక్షత్రం కానీ పుడితే మాత్రం. సో ఈ నాలుగు అక్షరాలతో ఎప్పుడైతే ఆరంభిస్తామో అలాగే ఈ మృగశల నక్షత్రం అంటే వాడు నక్షత్రాధిపతి గుజుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే, మృగశల నక్షత్రం పుట్టిన వాడితే స్వామివారి యొక్క ఆరాధన చేసుకుంటే, అభిషేకాలు చేసుకున్నా అంటే ఫ్యూచర్లో పెద్ద పెద్ద అంటే ఆల్రెడీ పుట్టి ఇప్పుడు 30, 40, 50 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు ఉంటున్నాయంటే సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఆరాధన చేసుకుంటే, నక్షత్రాధిపతి ఆయన కాబట్టి ఎంత ఆరాధన చేసుకోకపోతే అంత మంచిది అనమాట. సో ప్రాబ్లం సొల్యూషన్ అది కనబడుతుంది. అది జపం అనుకోండి, తర్పణం అనుకోండి, హోమం అనుకోండి, సమారాధన అనుకోండి, స్వామివారికి అభిషేకం అనుకోండి, నవావరణ వచ్చిన అనుకోండి, ఏదో ఒకటి ఒక మేజర్ సబ్జెక్టు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు అట్ దిస్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ 55 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి ఏదో ఒక సమస్య, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అభిషేకం, హోమం, అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి. అలాగనమాట అంటే నక్షత్రానికి అధిపతి అయినటువంటి వాడి మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత దశలు, అంతర్దశలు, గోచారం, గ్రహచారం ఎలాగుంది అవన్నీ సెకండ్ పార్ట్. ఫస్ట్ నక్షత్రాధిపతి వాడిని జాగ్రత్త పెట్టుకోగలడు. దాన్ని బేస్ చేసుకుంటే కొంత మూలాలలో ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కనబడుతుందన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఎవరు మృగశల నక్షత్ర కాదు, కుజుడు అన్నాం కాబట్టి కుజుడు గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మృగశల నక్షత్ర దగ్గరికి వచ్చేసరికి మనకేంటి, దేవగణం అయింది, నాడు ఏది జంతువు దగ్గరకు వస్తే పాము అయింది. ఇక్కడ దేవగణం అవడం అంటే మనం చేస్తే ఆ దేవత తప్పకుండా మనకు మన్నంతో అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. గణం దేవగణం అవడం వల్ల మృగశల నక్షత్రం వాళ్ళు అంటే లోపల కోపం ఉన్నప్పటికీ బయట మాట్లాడు భగవంతుడి యొక్క అనుగ్రహంలో దేవగణం అయింది కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితాలు ఇవ్వడము, మంచి సంస్కారంతో పొందిన వ్యక్తులుగా ముందుకెళ్ళడం జరిగే అవకాశం ఉందన్నమాట. అయితే మృగశల నక్షత్రాన్ని మంచిదా కాదా అంటే మొదటి పాదం తీసుకోండి, రెండో పాదం, మూడు, నాలుగు పాదం, ఏ పాదానికి ఎటువంటి దోషాలు లేదు. నిజంగా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నాలుగు పాదాల వాళ్ళు కూడా శాంతి జపం చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు పుట్టగానే. ఆ తర్వాత మృగశరానికి శుభమైన నక్షత్రం అంటారు, అన్నిటికంటే గొప్ప నక్షత్రం ఉంటుంది. ఇంకొక విషయం వచ్చేసరికి మృగశరా నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తారంటే ముహూర్తాలు పెడతారు అందరూ, శుభమైన నక్షత్రం కదా అని కూడా పంచాంగాలు చాలాటి ముహూర్తాలు మృగశర నక్షత్రం దృష్టిలో పెట్టుకుని వెళ్తారు. ఏది కార్యంకి వెళ్ళాలంటే కూడా మృగశర నక్షత్రం దృష్టిలో పెట్టుకుని వెళ్తారు. సో ఇది పంచాంగాలు మనకు కనబడే విషయం అన్నమాట. సో నక్షత్రం పుట్టిన వాడికి కొంచెం కుజుడిక తత్వం ఉంటుంది, డైనమిక్ ఉంటాడు మనిషి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ యాజ్ యూజువల్, నక్షత్రం కూడా ఎటువంటి దోషం లేదు కాబట్టి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ మనం చెప్పడానికి అవకాశం ఉంది. అది మొదటి పాదం, రెండో పాదం, మూడు, నాలుగు, ఏ పాదం అయినప్పటికీ నక్షత్రం ఇస్ ఏ గుడ్ నక్షత్రం అని చెప్తామన్నమాట. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.